ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి సాధించలేని రికార్డును జగన్ మోహన్ రెడ్డి సాధించారని ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా వార్ వన్ సైడే అన్నట్టుగా ప్రజలు సీఎం జగన్కు అండగా నిలిచారని దానికి ఈ ఎన్నికలే నిదర్శనమని తెలిపారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబును ప్రజలు తిప్పికొట్టారని ఆమె విమర్శించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలే వైసీపీ విజయానికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేశారు ఎమ్మెల్యే రోజా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి సాధించలేని రికార్డుని జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచారు అంటే ఆయన ప్రజల మీద పెట్టుకున్న అభిమానం, ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు అనేది ఈరోజు ప్రజలకి ఎంతగా హత్తుకున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈరోజు తుక్కు రేకొట్టారు. ఎందుకంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏ రోజు కుప్పాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయలేదు, కుప్పం ప్రజలకి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన లేదు, కనీసం కుప్పంలో ఓటు పెట్టుకుందాం ఇల్లు పెట్టుకుందాం అన్న ఆలోచన కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. అందుకే ఈరోజు ఇల్లు లేని చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ ఇంటికి తరిమి తరిమి కుప్పం ప్రజలు కొట్టారు. ఓటు లేని చంద్రబాబు నాయుడికి ఈరోజు కోర్టు వచ్చేలాగా ఎలా రేకొట్టారో మనం చూసాం. అందుకే అనేది నోరు అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు అన్నారో మనం అందరం కూడా చూసాం. వారి అహంకారానికి పులిస్టాప్ పెడుతూ ఈరోజు కుప్ప ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ